హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వర్చువల్ యుఎస్ఏ వ్లాగ్స్. మాకు ఇండియా నుంచి పార్సిల్ వచ్చేసింది. మా మరదల్ పాప బర్త్డే సందర్భంగా మా అమ్మ ఈ పార్సిల్ పంపించింది. అంతేకాకుండా మా కోసం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ పంపించింది. అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయో మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. టోటల్ 13 kgs ఉందన్నమాట ఇది. ఈ కొరియర్ సర్వీస్ నేమ్ వచ్చేసి ICL, అంటే ఇంటిగ్రేటెడ్ కొరియర్స్ అండ్ లాజిస్టిక్స్. ఎగ్జాక్ట్లీ 6 days పట్టింది మాకు రీచ్ అవడానికి. వాళ్ళు ఏం చెప్పారంటే కరోనా వల్ల ఇట్స్ గెటింగ్ లేట్ అని చెప్పారు. అండ్ హైదరాబాద్ టు టెక్సాస్ ఇది వచ్చేసి పార్సిల్ ప్రైస్ 580 పర్ కేజీ పడింది. సో 13 kgs టోటల్ 7540 పడింది అనమాట. ఆల్సో రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు, లైక్ జెండు బామ్ అండ్ ఎనీ మెడికల్స్ అలో లేదు. ఈవెన్ స్పెక్స్ కూడా అలో లేదు. ఇవి కూడా సపరేట్గా విత్ బిల్ పంపాలంట. సో మెడికల్ బిల్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఐఎమ్ ఆల్సో ఎగ్జైటెడ్ టు సీ వాట్ ఈస్ ఇన్సైడ్. వెళ్ళండి. ఈ పార్సిల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి మీకు తెలిసిన ఇంకా లో ప్రైస్ ప్యాకింగ్ అండ్ సర్వీసెస్ గురించి మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్యాకింగ్ అయితే మోస్ట్లీ లీక్ అవ్వకపోవచ్చు, సపరేట్ అండ్ డబుల్ లేయర్ ప్యాకింగ్ చేస్తారని చెప్పారు. ప్యాకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, మనము కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెక్కలు లాంటివి అయితే ఒక డబ్బా లాంటి దాంట్లో ప్యాక్ చేయాలి. అండ్ వండిపించుకునేటప్పుడు కొంచెం చిన్న సైజులో వండిపించుకుంటే అవి ఎక్కువ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. పికిల్స్ కానీ నూనె కారేటటువంటి స్వీట్స్ కానీ ఏవైనా సరే పాడవకుండా ఉండటం కోసం మనం డబుల్ ప్యాకింగ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ బిఫోర్ గోయింగ్ టు కొరియర్ సర్వీసెస్, డెఫినెట్గా ఇప్పుడు రూల్స్ అన్నీ మారిపోయాయండి. సో డెఫినెట్గా మీరైతే వెళ్ళి కాల్లో ఫస్ట్ మీరు కనుక్కోండి ఏమేమి పంపించవచ్చు, మీ ఐటమ్స్ వాళ్ళు తీసుకుంటారు, ఏమేమి తీసుకోరు అనేది ముందే కనుక్కొని వాటికి సంబంధించిన ఒకవేళ ప్రిస్క్రిప్షన్స్ కావాలి అంటే అవి తీసుకొని. అమ్మాయి ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, చూద్దాం ఏముందో. ఫస్ట్ ట్రెండ్స్ కవర్ ఉంది. కవర్లో ఏముంది, ఇది సస్పెన్స్. ఇది మీకు లాస్ట్కి నేను చూపిస్తాను ఈ కవర్లో ఏముంది అనేది. ఇదైతే చిక్కీ పికిల్, అది నాకు చాలా ఇష్టం అన్నమాట. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. అండ్ ఇది మినప్పప్పు వడియాలు, ఎల్లో చిప్స్. ఇక్కడ చెక్కలు, నేను చెప్పాను కదా ఆల్రెడీ చెక్కలు ఇట్లా విరిగిపోతాయని. అండ్ బూంది, ఇంకొక చెక్కల ప్యాకెట్, ఒక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్ కూడా లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ అవి వచ్చేసి నువ్వుల అరిసెలు. కారపూస 2 packets వచ్చేసాయి. ఇంకా అండ్ ఇది కరివేపాకు పొడి. గవ్వలు కూడా 2 packets. కొబ్బరి బూరెలు, నాకైతే ఇప్పుడే ఇవన్నీ తినాలనిపిస్తుంది. సో ఫస్ట్ చూద్దాం అసలు ఈ కవర్లో ఏముందో చూపిద్దామా. ఈ శారీ, ఇది మా మరదల పాప కోసం మా మమ్మీ పంపించింది. చూడండి బ్లౌజ్ సూపర్గా ఉంది. వర్క్ చేయించారు, మగ్గం వర్క్. కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ ఇది మగ్ బెల్ట్, ఇప్పుడు శారీస్ మీదకి బెల్ట్ వస్తున్నాయి కదా మగ్గం వర్క్తో చేసి లేటెస్ట్గా, సో ఆ బెల్ట్ అన్నమాట అది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ శారీ. అండ్ ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. స్టిక్కర్స్, ఓ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ బ్యాండ్స్ ఉన్నాయి.
స్టిక్కర్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్, బ్యాండ్స్, బ్యాంగిల్స్, వచ్చేసి జుమ్కా, అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ ఉన్నాయి. వన్ సారీ పిన్, ఇంకొక టైప్ ఆఫ్ జుమ్కాస్, క్లిప్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాన్సీ సెక్షన్. యా ఓకే, నాకైతే మా అమ్మ చేసిన చిక్కి పిక్కిలు అంటే చాలా ఇష్టం. అండ్ మీరు పార్సిల్ తెప్పించుకున్నప్పుడు మీరు ఎలాంటి ఐటమ్స్ తెప్పించుకుంటారు అండ్ ఏ జాగ్రత్తలు తీసుకుంటారు మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు యుఎస్లో స్పెసిఫిక్గా ఏమైనా చూడాలన్నా తెలుసుకోవాలన్నా కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి, సో దట్ మేము ఆ విషయం మీద వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.